జగిత్యాల ప్రజలకు నమస్కారం. మన జగిత్యాల మన పురపాలక సంఘ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైనటువంటి నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు అనగా 8వ తారీఖు 8, 9, 10 ఈ మూడు తేదీలలో నామినేషన్లు స్వీకరింపబడతాయి. ఈ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జగిత్యాల పురపాలక సంఘం కార్యాలయంలో 8, 9, 10 తారీఖులలో నామినేషన్లు స్వీకరించబడతాయి. నామినేషన్ స్వీకరించడానికి చివరి తేదీ 10వ తారీఖు. 10వ తారీఖు శుక్రవారము సాయంత్రం 5 గంటల లోపల నామినేషన్లు వేసుకోవాలంటుంది. సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ ప్రక్రియ క్లోజ్ చేయడం జరుగుతుంది. 10వ తారీఖు నాడు నామినేషన్ క్లోజ్ చేసిన తర్వాత మేము 11వ తేదీన నామినేషన్లు స్క్రూటినీ చేస్తాము. స్క్రూటినీ చేసి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 12వ డేట్ నాడు అప్పీల్కి వెళ్ళవచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి. 13వ తేదీన ఆ అప్పీళ్ళని క్లియర్ చేసేసి డిస్పోజ్ చేస్తాము. 14వ తేదీన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. 3 గంటలలోపు 14వ తారీఖున 3 గంటలలోపు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. 14వ తారీఖు 3 గంటల తర్వాత సాయంత్రం 5 గంటలకు మేము ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టు డిస్ప్లే చేస్తాము మున్సిపాలిటీ ఆవరణ. తర్వాత ఇక్కడ నామినేషన్ వేసుకోవడానికి మేము 16 టేబుల్స్ ఏర్పాటు చేశాము. మున్సిపాలిటీలో 48 వార్డ్స్ ఉన్నాయి. 48 3 వార్డులకు 1 టేబుల్ చొప్పున 16 టేబుల్స్ ఏర్పాటు చేశాము. 16 మంది రిటర్నింగ్ ఆఫీసర్సు, 16 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు, వాళ్ళకి సహాయకరంగా మరికొంత సిబ్బంది, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. అయితే నామినేషన్ వేసుకోవాల్సిన వ్యక్తి ఎలా వేసుకోవాలి, ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి సర్టిఫికేట్ కావాలనే వివరాలు ఏంటంటే, నామినేషన్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్ నామినేషన్ పత్రాలు ఫామ్ 2 అని ఉంటుంది. ఈ ఫామ్ 2 స్టేట్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతాయి. లేదంటే మా మున్సిపాలిటీలో కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఈ హెల్ప్ డెస్క్లో ఈ నామినేషన్ సంబంధించిన పత్రాలు మీకు ఉచితంగా అందజేస్తాను. తర్వాత ఈ నామినేషన్ తీసుకున్న తర్వాత ఏమేమి కావాలి క్యాండిడేటు అంటే నామినేషన్ ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళ వ్యక్తి పూర్తి వివరాలు అందులో తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ వార్డు వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సు, వాళ్ళు ఏ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ వార్డులో వాళ్ళకి ఓటు ఉంది,
ఆ ఓటు సీరియల్ నెంబర్ ఎంత, ఇతను ఒక వ్యక్తి బలపరచవలసి ఉంటుంది, ప్రపోజర్ ఉండాలా, ఆ ప్రపోజరు ఏ వార్డు ఉన్నాడు, ఆ ప్రపోజర్ యొక్క సీరియల్ నెంబర్ ఎంత. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి పోటీ చేయాలనుకుంటే అతను జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ అయి ఉంటే సరిపోతుంది. అంటే ఏ వార్డులో ఓటర్ అయినప్పటికీ కూడా ఏ వార్డులోనైనా పోటీ చేయవచ్చు, అది మొదటి. అయితే ఇతని బలపరిచే వ్యక్తి మాత్రము ఇతను ఏ వార్డులో పోటీ చేయాలనుకుంటున్నాడో అదే వార్డులోని ఓటర్ అయి ఉండాలి, ఇది మొదటి. ఇవి రెండు కండిషన్స్ అండి. దీని తర్వాత రెండవ సెక్షన్లో దీనికి సంబంధించిన వాటి వయసు వివరాలు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీకు ఏం గుర్తులు కావాలని రెండు ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత కింద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇక పార్ట్ 3లో ఏముంటుందంటే వీళ్ళు క్యాస్ట్కు కులానికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి కులానికి సంబంధించిన వివరాలు అంటే మనకు కొన్ని స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అయితే ఈ కేటగిరీలో కనుక వ్యక్తి పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ కేటగిరీకి సంబంధించిన కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ లేదా ఆర్డీఓ, ఇద్దరు ఇచ్చిన ఇద్దరిలో ఎవరైనా ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. అలా కాకుండా జిరాక్స్ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ సర్టిఫికేట్ని గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేసి ఇవ్వాలి. అయితే జనరల్ కేటగిరీలో కూడా కొందరు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు పోటీ చేస్తారు, చేసే అవకాశం కూడా ఉంది. అయితే అన్రిజర్వ్ కేటగిరీలో బీసీఎస్టీ ఎస్సీ వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టింది అనుకోండి, ఇక్కడ ఫీజులో వాళ్ళు కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే పోటీ చేసే వ్యక్తి జనరల్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్ పోటీ చేస్తే ఇది 2500 రూపాయలు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బీసీఎస్టీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక పోటీ చేస్తే 1250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు ఓసీలో పోటీ చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే 1200 రూపాయలు కన్సీజన్ వస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టకపోతే 2500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది, అది మీ ఆప్షన్. ఇంతవరకే ఉంటుంది. దాని తర్వాత మీ పర్సనల్ వ్యక్తిగత వివరాలు తెలియజేయాలంటే మీకు వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డు, తర్వాత మీ ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, తర్వాత మీరు ఎప్పుడైనా కోర్టులో శిక్ష పడిందా, లేక మీ ఆస్తులు ఏంటి, మీ జీవిత భాగస్వామి ఆస్తులు ఏంటి, మీ అప్పులు ఏంటి, మీ జీవిత భాగస్వామి యొక్క అప్పులు ఏంటి, తర్వాత మీ చదువుకు సంబంధించిన వివరాలు, ఇవన్నీ కూడా మీరు తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ తెలియజేసిన తర్వాత ఫైనల్ డిక్లరేషన్లో ఇద్దరు విట్నెస్ లేదా ఇద్దరు సాక్షుల సంతకం పెట్టించాలి. ఇద్దరు సాక్షుల సంతకం పెట్టాలి. సాక్షుల తర్వాత మీరు డిక్లరేట్ నామినేషన్ వేసే వ్యక్తి సంతకం చేయాలి. తర్వాత ఈ ఎలక్షన్ అకౌంట్ సంబంధించి కూడా అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఎలక్షన్ డిక్లరేషన్ అంటే అదే ఖర్చులు ఎన్నికల నియమావళి నిబంధనలు పోబడి నేను ఖర్చు చేస్తాను, దాని నిబంధనలకు కట్టుబడి ఉంటాను అనేది ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఇవన్నీ డిక్లరేషన్ కూడా మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మీ నామినేషన్ ఫామ్తో పాటు మీరు ఎన్క్లోజ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ మీకు అవసరమైతే చేయాలి. తర్వాత నోటివ్ సర్టిఫికేట్ అంటే మున్సిపాలిటీకి ఏమేమి ట్యాక్స్లు బకాయిలు ఏమో అనేది ఒకటి. తర్వాత అసెట్స్ లియబిలిటీస్ మీ ఆస్తులు అప్పుడు సంబంధించిన వివరాలు ఏంటి అవి. తర్వాత దీనికోసం ఒక కొత్త ఫ్రెష్ బ్యాంక్ అకౌంట్ తీయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్లో మీరు ఈ ఎలక్షన్ పోటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయాలి. ఫ్రెష్ బ్యాంక్ అకౌంట్ తీసి దాని పాస్బుక్ ఒకటి, మీ నామినేషన్ పత్రాలతో పెట్టాలి, మీ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ చేసి అటెస్టేషన్ చేసి అట్టించాలి. తర్వాత ఈ ఫీజు ఒకటి రిసిప్ట్ కౌంటర్, మీరు ఫీజు మాత్రం డీడీఐ ఏముండదు, రిసిప్ట్ కౌంటర్ హార్డ్ క్యాష్ తెచ్చుకోవాలి. రిసిప్ట్ కౌంటర్ మీ కౌంటర్లో మీరు ఓసీ అయితే 2500 రూపాయలు, బీసీఎస్సీ ఎస్టీకి ఏదైతే 1200 రూపాయలు కౌంటర్లో పేమెంట్ చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తారు. ఇది నామినేషన్ సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ. మీకు దీనిలో ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే మున్సిపల్ ఆఫీస్ బేస్ ప్లేస్లో ఉంది, మున్సిపల్ సిబ్బంది అందులో ఉంటారు. మీరందరికీ ఏళ్ళ వేళలో ఏ అవసరం పడినా కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అనుమానాలు నివృత్తి చేస్తాము, మీ నామినేషన్ చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తాము.